फ्रेंड्स, वेलकम टू अवर तेलुगु चैनल तिरुपति टॉकर्स। हाय फ्रेंड्स, यस, फ्राइडे पंडे इज बैक। यस, वी आर बैक। यस, सो फ्राइडे पंडे इवाला नेनु चक्कगा रेडी, एमी फिजिकल स्ट्रेस लेकुंडा సింపుల్ గా కూర్చొని మాట్లాడుకునే ఏదైనా గేమ్ ఉంటే ఆడదాం అని చెప్పాను అనమాట. సో ఈ మధ్య ఫిజికల్ ఎక్కువ అయిపోతుంది, సో కంప్లీట్ గా కూర్చొని రిలాక్స్డ్గా ఆడదాయి ఆట ఏంటి అని ప్లాన్ చేస్తే, సో ఆల్ఫాబెట్ ఛాలెంజ్ గేమ్ ఆడదామని మేము డిసైడ్ అయిపోయాము. సో ఆల్ఫాబెట్ ఛాలెంజ్ ఏం లేదండి, మన వర్డ్ పాసింగ్ లాగానే ఉంటుంది. సో ఏబిసిడి నుంచి నేను యాపిల్ చెప్తే తన బాల్, క్యాట్, డాగ్ ఇట్లా కంటిన్యూగా చెప్తూనే ఉండాలి. ఎక్కడ కూడా 2 సెకండ్స్ కూడా అస్సలు మనం గుర్తు చేసుకోవడం కానీ అలా గ్యాప్ వచ్చిందంటే ఫౌల్ అన్నమాట. సో ఫౌల్ వస్తే యాజ్ యూజువల్ పనిష్మెంట్ ఉంటుంది. ఏంటి ఆ పనిష్మెంట్, ఎలా ఉంటుంది అనేది మనం ముందు ముందు ఆడి ఓడి తెలుసుకుందాం. సో ఫస్ట్ రౌండ్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ రౌండ్ మీ స్టార్ట్ చేస్తారా నేను స్టార్ట్ చేస్తాను? Yes, it's me. Yes, okay. First round నేను స్టార్ట్ చేస్తాను. Okay, start. A for apple phone. Apple phone. First round continue sir. B for ball. C for cat. D for dog. E for elephant. F for fish. The one. G for gun. H for hen. I for ice cream. J for jug. K for king. L lion. M for man. N for nest. O for all. Ola. Ox. I'm horses. It's nice. P for Patricia. Q for queen. Yes, it's also me. Oh no. R for rat. S for sun. Meera anta late cheppara ante fall ichchesta. T for ten. U for umbrella. U for umbrella. V for van. లేదు, ఇంత గ్యాప్ తీసుకుంటే ఫౌల్ అని చెప్పాను. మీరు అన్ని ఆలోచించి చెప్తున్నారు. సో ఈసారి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చెప్పిన ఏవి చెప్పకూడదు. సో ఫౌల్ అండి, యాక్చువల్ గా అయితే చీటింగ్ చేస్తున్నాను నన్ను. సో ఈసారి ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నాము. ఇంతకు ముందు సెకండ్ రౌండ్ ఇది. ఇంతకు ముందు యూజ్ చేసిన ఏ వర్డ్ రిపీట్ చేయకూడదు. ఇప్పుడు టిపికల్ అవుతుంది. సో స్టార్ట్ చేయండి. సో నేను స్టార్ట్ చేస్తాను. సో ఇందాక నేను స్టార్ట్ చేశాను కాబట్టి, ఏ ఫర్ యాపిల్ ఫోన్ చెప్పారా? ఏ ఫర్ అరటిపండు. అరటిపండు. బి ఫర్ బెలూన్. సి ఫర్ క్యాచ్. 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 డి ఫర్ డాగీ. ఇ ఫర్ జగ్. ఎఫ్ ఫర్ ఫ్యాన్. జి ఫర్ ఐ ఫర్ ఫట్. టైమ్ అప్. టైమ్ అప్. టైమ్ అప్. పనిష్మెంట్. సో ఇందాక ఈయన మాత్రం చీటింగ్ చేశారు. నేనే చేశాను. మీరు ఆలోచించి చెప్పడా? మరి నీలా ఇట్లా ఉండలా, వెంటనే చెప్పా. సో పనిష్మెంట్స్ మేమేం డిసైడ్ అయ్యామంటే, ఏదో ఒక ఫుడ్ సమాధి కష్టంగా తినాలి. ఫస్ట్ రౌండ్ లో సాల్ట్, సెకండ్ రౌండ్ లో పెప్పర్, థర్డ్ రౌండ్ లో టర్మరిక్ పౌడర్, ఫోర్త్ రౌండ్ లో చిల్లీ పౌడర్ ఇలా అనుకున్నాము. లాస్ట్ రౌండ్ లో వాషింగ్ పౌడర్ అది మీరు తింటుంది ఎవరో చూద్దాం. సో ఫస్ట్ రౌండ్ సాల్ట్ పనిష్మెంట్. ఓకే, సో ప్రత్యూష పనిష్మెంట్ రెడీ అయిపోయేసి సాల్ట్ ఒక చిన్న బౌల్ వేసుకుని ఒక స్పూన్ కూడా తెచ్చుకున్నది. చీటింగ్ సెకండ్ పనిష్మెంట్. పర్లేదు, మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్దాం. నెక్స్ట్ సారి చెప్తాం, ఈసారి ప్రత్యూష దగ్గర చెప్తాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ సెకండ్ రౌండ్. ఓకేనా? ఓకే అండి. సెకండ్ రౌండ్ ప్రత్యూష ఎట్టకాలకి సాల్ట్ తినేసింది. సో సెకండ్ రౌండ్లో ఎవరికి వస్తుందో ఆ గోల్డెన్ ఆపర్చునిటీ అనేది చూద్దాము. ఓకే, సెకండ్ రౌండ్ ఏంటంటే మళ్ళా యాజ్ యూజువల్ నేనే స్టార్ట్ చేస్తున్నాను. ఏ ఫర్ అమెరికా. బి ఫర్ బాల్కనీ. సి ఫర్ కెమెరూన్. డి ఫర్ డైలమా. ఎఫ్ ఫర్ ఫారిన్. ఫారిన్ జంప్ చేసి ఉప్పుతో సరి పెట్టుకున్నా. ఇప్పుడు ఈయన మిర్యాలు చూడండి, ఈ నుంచి ఫారిన్ కి వెళ్ళాడు. ఇదిగో వేసేసుకో.
సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నా బదులు ప్రత్యుష తింటుంది. వాళ్ళ అమ్మ కూడా వచ్చి తెప్పది. సో ఫిజికల్ మేల్ అనిపిస్తుంది ఇలాంటి తినేదానికంటే. ఇప్పుడు నాకేం చెప్తారంటే అన్ని ఒరిజినల్ తినకూడదు అంట, నటించాలంట. నో చీటింగ్, నో చీటింగ్. నేను ఉప్పు తిన్నప్పుడు మాత్రం నిజంగా తినాలన్నమాట, నేను మిరియాల తిన్నప్పుడు మాత్రం నటించాలంట. నో వే కదా. సో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే, సో కొంచెం టిపికల్ చేయడానికి నేనేం చేశానంటే, నెక్స్ట్ రౌండ్ పేర్లు చెప్పాలి. ఏ డిసిడిఈఎఫ్ అలా ఆల్ఫాబెట్ వైజే నేను ఏ పేరు ఏదైనా నేను చెప్తే తన బీతో అలా నేను చెప్పాలి. సో అర్థమైపోయింది కదా, స్టార్ట్ చేసేసాయింది. సో ఏతో నేమ్ నేమ్ స్టార్ట్ చేశాను, ఇందాక తను స్టార్ట్ చేశాను కాబట్టి నేను ఏ ఫర్ అరుణ్ గ్యాప్ ఇచ్చారంటే అనుకుంటున్నా అప్పుడే బాలసుబ్రహ్మణ్యం, సి ఫర్ చందు, డి ఫర్ దేవగన్, దేవగన్, ఇ ఫర్ ఈశ్వర్, ఈశ్వర్, ఎఫ్ ఫర్ ఫాతిమా, జి ఫర్ గౌతమి, హెచ్ ఫర్ హరుణ్, హా హా హరుణ్, హరుణ, ఐ ఫర్ ఇంద్రజా, బాబా ఫ్రెండ్స్ రాసోయా, జే ఫర్ జాక్విన్, ఎస్ జాక్విన్ ఇట్స్ ఎ నేమ్, జాక్విన్ ఇట్స్ ఎ నేమ్, ఇది ఒక నేమ్ అంట. ఓకే, కే ఫర్ కిరణ్, ఎల్ ఫర్ లావణ్య, సో ఎం ఫర్ మీనా, ఎన్ ఫర్ నరుణ్, నరేష్, అన్ని చీటింగ్ చీటింగ్ ఇట్స్ ఎ నేమ్, నరేష్, ఓ ఫర్ హోప్ తో పేర్లా, ఓ ఫర్ నాకు తెలుసు పేరు, అయిపోయింది, టైమ్ అప్, టైమ్ అప్. ఓబ్రాయన్ అనే ఒక పర్సన్ ఉన్నాడండి, ఓబ్రాయన్ క్రికెట్ ప్లేయర్, ఓబ్రాయన్, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. పనిష్మెంట్ ఏంటంటే, పనిష్మెంట్ ఏంటంటే, సో ప్రత్యుష రెడీ అయిపోయిందండి, పసుపు పొడి తెచ్చుకునింది, పసుపు తెచ్చుకునింది, ఒక స్పూన్ తీసుకో, కమాన్ కమాన్, ప్రత్యుష కింద సాల్ట్ పసుపు ఇలా సింపుల్ సింపుల్ గా వస్తున్నాయి, నాకు మాత్రం పెప్పర్ స్టార్టింగ్ తీసా, అలా తినేసావు. ఇంకా నేను చెప్పలా, ఫోర్త్ రౌండ్ అండి, ఫైనల్ రౌండ్, ఈ రౌండ్ లో ఎవరికి ఆపర్చునిటీ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారేమో. నా గెస్ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయే ఏంటో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది, చిల్లీ పౌడర్ వెయిట్ చేస్తాను. సో ఎలాగైనా ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ప్రత్యూషాకే పోవాలని నేను దేవుడిని ప్రేయర్ చేస్తున్నాను. ఓ గాడ్ ప్లీజ్. సో గాడ్ చూస్తూ ఉంటారు మీరు ఎప్పుడు, ఈసారి అలాగే చూడండి. సో ఈసారి ఆల్ఫాబెట్ లో అనిమల్స్, నో అనిమల్స్ వద్దు, పేర్లే పేర్లే, కానీ లేడీస్ పేర్స్, లేడీస్ పేర్లు, నో లే, నో లేడీస్ పేర్స్, ఓన్లీ అనిమల్ పేర్స్, నో. సో అనిమల్ నేమ్ ఇందాక నేను స్టార్ట్ చేశాను. అనిమల్ నేమ్ అంటే నాకు ఒక ఐడియా వచ్చిందండి, అనిమల్ నేమ్ అంటే చాలా మంది అనిమల్స్ కి వాళ్ళ పెట్ నేమ్స్ పెట్టుకుంటారు. నో పెట్ నేమ్, నో, ఇట్ ఇస్ ఆల్సో అనిమల్, నో, యా, ఓన్లీ అనిమల్స్. కానీ కానీ మీ అత్తే చూపించద్దు కానీ. ఏ ఫర్ స్టార్ట్ చేయి, ఏ ఫర్, ఏ ఫర్ వెయిట్ చేయి, వెయిట్ చేయి, రెండు రోజులు వెయిట్ చేసి కారం కొట్టి తెచ్చి పెట్టుకో. అండ్ బిఫోర్ బఫెలో, నేను ఆల్రెడీ చెప్పేసా బఫెలో, ఎప్పుడు చెప్పాను, నేను ఆల్రెడీ బఫెలో అని చెప్పాను, ఎప్పుడు చెప్పారు, సరేలే, ఇంకో దానికి లేదు. సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, ఈ ఫర్ ఎలిఫెంట్, ఇది చెప్పారు, నాకు సంబంధం లేదు, ఎలిఫెంట్ అని చెప్పారు, ఎస్ ఆల్రెడీ క్యాట్ కూడా ఇంటర్ంటే నాకు సంబంధం లేదు, క్యాట్ ఎప్పుడు అయింది, అంతే క్యాచ్ అని చెప్పాను నేను, సి ఫర్ క్యాచ్ చెప్పా, క్యాచ్, లేదు లేదు, నెక్స్ట్ 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 పో, టైం అప్, టైం అప్, టైం అప్, తర్ ఇంకా ఏం చెప్పలేదు, సో ఇది ఏదో చిన్న తగాదా వచ్చిందని ఈ రౌండ్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. ఈ రీస్టార్ట్ ఎక్కువ అయిపోయింది, చీటింగ్ చేసేసి, నేను చీటింగ్ కాదు, మళ్ళీ స్టార్ట్ చేయండి ఇప్పుడు. అండ్ టు డాగ్, అండ్ టు బఫెలో, క్యాట్ టు డాగ్, ఎలిఫెంట్ అయిపోయాయి ఇది, కానీ మళ్ళీ చెప్పారంటే, ఎస్ నెక్స్ట్ నువ్వే స్టార్ట్ చేయి, ఎఫ్ఆర్ ఏంటి అది, ఏ నచ్చి స్టార్ట్ చేయి, ఏ నచ్చి,
ప్రతిసారి ఏ నుంచి స్టార్ట్ చేసిన బదులు నువ్వు బ్రేక్ వేసిందే నా సమయంలో ఎప్పటి నుంచి నువ్వే చెప్పు. సో ఎఫ్ ఫర్ నేను స్టార్ట్ చేయాలా? నేను ముఖ్యత ఆల్రెడీ గాట్ బాగా గాట్ ఉంది లే నో ప్రాబ్లం. సో ఓకే ఎఫ్ ఫర్ 1 2 3 అవుట్ 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 చెప్పా ఫిష్ చెప్పా ఆ 1 2 3 దేవుడు తీసుకొస్తారా మధ్యలోకి? దేవుడు ఆల్వేస్ సపోర్ట్ ఫర్ మీ ఓన్లీ. అన్ని రౌండ్స్ ఫస్ట్ నువ్వే ఓడిపినావు, తర్వాత పానీ లేనేసి ఇంకో గోల్డెన్ ఆపర్చునిటీ ఎఫ్ నుంచి నీకు ఇచ్చా. అందుకే జీ చెప్పేస్తున్నారు. నిజం ఆల్రెడీ చెప్పేసి సార్ అందుకే ఆడ అనిమల్ మన ఎవరికి తెలియదు. కారం ఫోడే మీరు అంత సార్ అను ఆ అను ఆ అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి మా ఆయన దాంట్లో. సో ఇవాళ గేమ్ ఏం ఆడామో కానీ పనిష్మెంట్స్ మాత్రం ఫుల్గా సమాంతరంగా తీసుకున్నాము. అన్ని గోల్డెన్ ఆపర్చునిటీస్ అన్ని మా ఆయనకి ఉన్నాయి. ఏదో ఉప్పు పసుపు అట్లా మాకు వచ్చాయండి. ఓకే ఇట్స్ ఓకే, ఇద్దరికి సమాంతరంగా వచ్చాయి. సో ఎలా అనిపించిందండి మా ఈ గేమ్? గేమ్ ఎక్కువ కాబట్టి మా పనిష్మెంట్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైంది కదా, అలాగే ఫాలో అయిపోయాము. ఏం చేద్దాము, సేమ్ పనిష్మెంట్స్ మీరు కూడా ఇట్లాగే మీ ఇంట్లో ట్రై చేయండి. ఇద్దరు కొట్టుకుంటారు ఫస్ట్, వద్దు వద్దు అలాంటివి ట్రై చేయొద్దు. సో మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా